5 రూపాయల గేమ్ వస్తుందమ్మా. 5 రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. అందరికి నమస్కారం. మనం ఈ మధ్యకాలంలో మతాలని కులాలని చాలా కొట్టుకుంటున్నాం, బాగా ఎక్కువ కొట్టుకుంటున్నాం. కానీ చరిత్ర చూస్తే నాకు ముందకే అక్కడ వాట్సాప్ మెసేజ్ వచ్చింది, అది కూడా పెడతాను దీంట్లో చూడండి. చరిత్ర చూస్తే చరిత్ర సాక్షిగా మతం ఏనాడు ప్రమాదంలో లేదు. మతం ప్రమాదంలో ఉందని చెప్పి ఇప్పుడు మనం చాలా గొడవ గొడవ చేసి రోజు మీటింగులు పెట్టి మతాన్ని కాపాడుకోవటానికి ఏదేదో చేస్తున్నాం. ఈ దీంట్లో ఉంది ఏంటంటే, ఒకవేళ మతం ప్రమాదంలో ఉండుంటే అక్బర్ సైన్యాధ్యక్షుడిగా మానసింగ్ని పెట్టుకునేవాడా, మహారాణా ప్రతాప్ సేనాధిపతిగా హకీమ్ సూర్ను పెట్టుకునేవాడా, మరియు ఛత్రపతి శివాజీ మనకి ఇదిగా ప్రామాణికంగా తీసుకుంటాం, ఆయన దగ్గర 800 మంది సైనికులు పట్టాలు ఉండేవారంటాం. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, నిజానికి ప్రమాదంలో ఉన్నది కుర్చీ, దాన్ని కాపాడుకోవడానికి మతం ప్రమాదంలో ఉందని మనం భయపడుతున్నాం అనేది వాళ్ళు చెప్పారు. నేను కూడా అది నమ్ముతున్నాను. ప్రతిసారి ఎలక్షన్ వచ్చేటప్పటికి మతం ప్రమాదంలో పడిపోతుంది. ఈ మతాన్ని గురించి మాట్లాడటం అనేది అనవసరం. ఇప్పుడు మనం మనుషుల్ని, హ్యుమానిటీని గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. సో మంచివాళ్ళు ఒక మన మతంలోనో మన కులంలోనే మాత్రమే మంచివాళ్ళు ఉంటారు, మిగతా కులాల్లో మిగతా మతాల్లో మంచివాళ్ళు ఉండరు. లేకపోతే మన వాళ్ళు మన మోసం చేసినా పర్లేదు, మన వాళ్ళు మన ద్రోహం చేసినా పర్లేదు, చంపినా పర్లేదు, రేపులు చేసినా పర్లేదు, కానీ పరమతం వాడు కానీ పరకులం వాడు కానీ మనం ఏమీ చేయకూడదు అని మనం అనుకుంటాం. ఇది కుచితం అనుకోవాలా లేకపోతే దుర్మార్గం అనుకోవాలా? అసలు మనిషిని మనిషి ప్రేమించడం కావాలి మనకి. మనిషిని మనిషి ద్వేషించడం కానీ, మనిషిని మనిషి అవసరానికి వాడుకోవటం కానీ, అంటే వాళ్ళ రాజకీయ అవసరాలకు స్వార్థ ప్రయోజనాలు అందాం, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది ఎంతవరకు ధర్మం? వాళ్ళని మనం సపోర్ట్ చేయటం ఎంతవరకు ధర్మం? వాళ్ళు మన చెప్తున్నారు మోసపోతున్నాం, చెప్తున్నారు మోసపోతున్నాం, ఎంతకాలం మోసపోతాం? మోసపోయి మోసపోయి అల్టిమేట్గా మనం ఏమీ లేకుండా పోయే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎంతకాలం ఆలోచించకుండా అనాలోచితంగా మనం గొర్రెల మందలాగా వెనక్కి వెళ్ళిపోయి, వాళ్ళు వెనకాల వెళ్ళిపోయి, వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపి ఓట్లేసి లేకపోతే అమ్ముడుపోయి ఈ రకంగా మనం చేస్తున్నాం. మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మన ప్రజాస్వామ్యం బాగుందా బాగోలేదా అనేది ప్రజలే చెప్పాలి. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను అనుకున్నది కరెక్ట్, నేనే రైటు, ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోయిందని నేను అన్నాను. మంచి ఏంటో చెడు ఏంటో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడే ప్రజల్లో. నేను ఒక్కడనే మేధావని, నాకే తెలుసు అని నేను అనుకుంటే నాకంటే పిచ్చోడు ఇంకెవడం ఉండడు ప్రపంచంలో. సో నేను అనేది ఏంటంటే, అందరం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సమయం ఆలోచించండి. ప్రతిరోజు మనం కులము మతం అని ఎందుకు కొట్టుకుంటున్నాం? ఆ కొట్టుకునే పరిస్థితి ఎవరు తెచ్చారు? ఇప్పుడు నేను చెప్పాను చారిత్రకంగా, ఇప్పుడు 300 ఏళ్ల కింద కూడా మనకి ఈ మతాల గొడవ లేదు. ఉన్నా కానీ అంతా కలిసి పనిచేసుకున్నారు. నాకు తెలిసి నేను 50ల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు పీర్ల పండగకి మొత్తం తెలంగాణ మొత్తం హిందువులు ముస్లిమ్స్ కలిసి పండగ చేసుకునేవారు. మన హిందువులు ముస్లిం పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాలు. ఆ రోజు దర్గాకి వెళ్తే వాళ్ళకి పిల్లలు పుట్టారనో, లేకపోతే పీర్ల పండుగ రోజు పుట్టారనో తొరకు పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ మైసమ్మ దగ్గర గొప్ప వీళ్ళ దగ్గరకు వెళ్ళిన దగ్గర వెళ్ళినప్పుడు ఆ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మా దేవతలు, గ్రామ దేవతలు సాయం చేస్తే పిల్లలు పుట్టారనో, లేకపోతే ఇంకో మంచి జరిగిందనో తొరకు వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఈ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ మత ఛాందసత్వంతో కానీ, కుల ఛాందసత్వంతో కానీ కులాలుగా మతాలుగా మనం విడిపోయి చీలిపోయి మన కులానికి మన మతానికి కూడా మనం ద్రోహం చేస్తున్నాం. ముందు అది తెలుసుకోవాలి. ముందు మన ఇల్లు బాగుంటే బయట ఊరు దేశం బాగుంటుంది అనేది మన ఉద్దేశంగా ఉండాలి. సో మన ఇల్లు బాగుండాలంటే మనం మతం కులం అని కాకుండా మొత్తం అందరినీ బాగుంటే మనం ఫ్యామిలీని బాగా చూసుకుని, ప్యాటర్న్ బాగా చూసుకుని, ఊరును బాగా చూసుకుని, దేశాన్ని బాగా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నాకు అనిపించింది వాళ్ళ పొద్దున్నే చెప్పాలి. నా ఆర్టికల్ చూసినాక మీరు నమ్ముతారో నమ్మరో, బట్ నమ్మటం కాదు, చరిత్ర అది. చరిత్రను బట్టి మనం ఆలోచించుకొని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మనం అందరం బాగుండాలి అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తే దేశం నిజంగా షైన్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.